నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశంలో అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల్లో ఐటీలు ఉద్యోగాలు వస్తే ఎన్ని సంవత్సరాల్లో మేనేజర్ స్థాయికి చేరుతారో ఎవరికీ తెలియదు కానీ దేశంలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఒక ప్రకటన చేసింది తమ కంపెనీలో చేరితే 7 ఏళ్లలో మేనేజర్ స్థాయికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చింది టాలెంట్ ఉన్నవారిని ఆకర్షించేందుకు ఇన్ఫోసిస్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి ఆ వివరాలు మీ కోసం ఇన్ఫోసిస్ దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఏటా 4 లక్షల కోట్ల వ్యాపారం నిర్వహిస్తూ లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది అయితే ఇటీవల ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ మానేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది ఇలా ఉద్యోగాలు వదిలేస్తున్న వారి శాతం 28.4కు చేరడంతో కంపెనీ యజమాన్యంలో టెన్షన్ మొదలైంది దీనికి ఎలాగైనా బ్రేక్ వేయాలని మంచి ఐడియా వేశారు ఇన్ఫోసిస్ కంపెనీలో జాయిన్ అయితే 7 ఏళ్లలో గ్యారెంటీగా మేనేజర్ స్థాయికి తీసుకువెళ్తామని యాజమాన్యం భరోసా ఇచ్చింది ఈ ప్రకటన ఇప్పుడు ఐటీ కంపెనీలో చర్చనీయాంశంగా మారింది ఇన్ఫోసిస్ లో 5 సంవత్సరాల క్రితం 10,000 మంది ఉద్యోగాలకు వేతనం పెంపు ఇవ్వగా 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఉద్యోగాలకు పదోన్నతులు లభించాయి ప్రస్తుత సంవత్సరంలో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ HR హెడ్ కృష్ణ శంకర్ తెలిపారు ఉద్యోగి అనుభవం అవకాశాలను మెరుగుపరచడం ద్వారా ఉద్యోగాలకు భరోసా కల్పించేందుకు కంపెనీ ప్రయత్నిస్తుంది ఇన్ఫోసిస్ లో ఫ్రెషర్ గా చేరిన వ్యక్తి మంచి పనితీరును కొనసాగిస్తే మేనేజర్ పదవిని చేరుకోవడానికి తక్కువ సమయం పడుతుంది ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కంపెనీలో మేనేజర్ కావడానికి 12 నుంచి 13 ఏళ్లు పడుతుంది ప్రస్తుత మార్పులతో 7 ఏళ్లలో మేనేజర్ కావచ్చు అయితే కంపెనీ ఈ కాలాన్ని సగానికి తగ్గించేందుకు కొత్త పద్ధతిని అవలంబిస్తుంది ఇన్ఫోసిస్ కంపెనీలో ప్లాటినం క్లబ్ ఏర్పాటు చేసింది ఈ క్లబ్ టాప్ పెర్ఫార్మర్స్ కోసం పనిచేస్తుంది ఈ క్లబ్ లోని వ్యక్తులు కేవలం 7 ఏళ్లలో ఇచ్చిన టార్గెట్లను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా త్వరగా మేనేజర్ స్థాయికి చేరవచ్చు మొత్తం ఉద్యోగాల్లో ప్రస్తుతం 2% మంది మాత్రమే ఈ ప్లాటినం క్లబ్ లో ఉన్నారు వీరు మేనేజర్ కావడానికి 7 ఏళ్ల సమయం సరిపోతుంది ట్రైనింగ్ పూర్తి చేసిన ఉద్యోగులు నైపుణ్యాలను గుర్తించేందుకు స్కిల్ ట్యాగ్ ఇస్తారు స్కిల్ ట్యాగ్ పొంది 6 నెలలు అనుభవం ఉన్న తర్వాత ఉద్యోగాలకు డిజిటల్ స్కోర్ అందిస్తారు ఇదే క్రమంలో ఉద్యోగులు ఇతర సాంకేతిక ఉద్యోగానికి మారేందుకు బ్రిడ్జ్ అనే కొత్త పథకాన్ని సైతం ఇన్ఫోసిస్ తెచ్చింది ఇవి పొందాలంటే సరైన స్కిల్ ట్యాగ్ అనుభవం అవసరమని కంపెనీ ప్రకటించింది హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్